సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే ఒక మెకానిజం ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేశాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా అందాల్సిన ఏ సేవైనా కూడా ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా అందకపోయినా కూడా అలా బాధ్యతగా అందించడంలో ప్రభుత్వం నుంచి అసాధారణ జాప్యం ఎక్కడైనా జరిగినట్టైనా కూడా నిజంగా దానివల్ల ఎటువంటి కష్టం అనుభవిస్తారో న్యాయం ఉండి ధర్మం ఉండి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాకపోతే ఎలాంటి బాధ వాళ్ళు అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వచ్చాం. ఆ స్పందన కార్యక్రమం తీసుకురావడం వల్ల ఇటువంటి సమస్యల్ని ఇంకా మెరుగైన పరిష్కారం చూపించే దిశగా కూడా అడుగులు బాగా వేయగలిగాం. ఈరోజు దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ దాన్ని జగన్నకు చెబుదాం అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పేరు కూడా దానికి లెండ్ చేస్తూ ఇంకా మెరుగ్గా దీన్ని చేయాలి అని తపన తాపత్రయంతో ఇంకా మెరుగ్గా ఈ కార్యక్రమం ప్రజలకు ఇంకా అందుబాటులోకి రావాలి అనే ఆలోచన తపనతో తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. అర్హత ఉన్నా కూడా ఎక్కడైనా కూడా మీకు రాని పరిస్థితులు ఎక్కడైనా ఉంటే అర్హత ఉన్నా కూడా ఎక్కడైనా కూడా ఫలాని పథకానికి మేము అర్హులం అయినా కూడా మాకు రాని పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఎక్కడైనా అనిపించిన న్యాయం మీ వైపున ఉన్నా కూడా ఆ న్యాయం మీకు జరగని పరిస్థితులు ఎక్కడైనా కనిపించిన ఇంతకు ముందు మీరు ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితులు ఎక్కడైనా ఉన్నా కూడా ఇలాంటి ఇండివిజువల్ గ్రీవెన్సెస్ కు ఇలాంటి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపాలి అని తపన తాపత్రయంతో పుట్టుకొచ్చిన మరో మంచి ఆలోచన నేరుగా జగనన్నకే చెబుదాం, నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుదాం అనే ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప కార్యక్రమం ద్వారా మళ్ళీ ఈరోజు ప్రజల ముందుకు ఒక మంచి కార్యక్రమం తీసుకొస్తా ఉన్నాం. మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అంతటా కూడా కలెక్టర్ల దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల దాకా, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయాల దాకా కూడా అన్ని స్థాయిలో కూడా అందరినీ కూడా భాగస్వామ్యులుగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమంలో మనం తీసుకొచ్చిన ఇంకా మెరుగులేమిటి అని చెప్పి చూస్తే ఎక్కడైనా కూడా ఏ సమస్యకైనా కూడా ప్రయత్నం చేసినా కూడా పని జరగని పరిస్థితిలో ఉన్న అటువంటి సమస్యలకు ఏదైనా కూడా ఒక క్వాలిటీ రిడ్రెసల్, సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించిన తర్వాత అటువైపున ఉన్న ఆ మనిషికి మనం చూపించిన ఈ సమస్య పరిష్కారం ద్వారా సంతోషాన్ని కలిగించే ఆ మనిషి ముఖంలో చిరునవ్వును చూడాలి అని తపన తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా మెరుగులు దిద్దడం జరిగింది. అంటే క్వాలిటీ ఆఫ్ రిడ్రెసల్ ఇంకా మెరుగుపరుస్తూ ఈ కార్యక్రమానికి మెరుగులు దిద్దుతూ తీసుకొచ్చిన కార్యక్రమం. ఎక్కడైనా కూడా వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఒక మంచి వేదిక ఇది అవుతుంది. ఇక ఎలాగూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ కమ్యూనిటీ సమస్యల పరిష్కారానికి అంటే ఎన్ఆర్ఏజిఎస్, ఈ జీజీఎంపి, ఈ వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన రకరకాల
బడ్జెట్లు ఆ డిపార్ట్మెంట్లకు అనుకో ఆల్రెడీ కేటాయింపులు చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా ఆ వేదికలన్నీ కూడా అందుబాటులో ఉండే పంచాయతీరాజ్ కానీ ఇటువంటి అన్ని అన్నీ కూడా అందుబాటులో ఉండే కానీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి ఇంకా ఒక మెరుగైన ప్లాట్ఫామ్ తీసుకుని రావాలి అని చెప్పి తపనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ఎక్కడైనా కూడా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సాల్వ్ అవుతుందేమో అని చెప్పి ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి సచివాలయాల దగ్గర నుంచి అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి మొదలవుతే అది ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కానీ ఒకసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం చేసిన తర్వాత కూడా మన వైపున న్యాయం ఉండి మనకు న్యాయం జరగని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా ఎక్కడైనా కూడా అర్హత ఉన్నా కూడా మనకు రాని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా ప్రయత్నం చేసినా కూడా మనం సత్ఫలితాలు రాని పరిస్థితులు ఎక్కడైనా మనకు కనిపించినా అప్పుడు జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమం ఉపయోగపడే విధంగా నేరుగా జగనన్నకే ఫోన్ కొట్టండి ఇది ఈ ప్రోగ్రాంకి సంబంధించిన సారాంశం ఇక్కడ ఎటువంటి సమస్యలన్న పథకాలు ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా ఉన్నా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి రైతన్నలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ లేదా సామాజిక వర్గాలకు అందాల్సిన పథకాలు కానివ్వండి లేదా ఆరోగ్యశ్రీ సేవలు వంటి సేవలు కానివ్వండి ఇలా ఏ పథకమైనా కూడా లేదా మన భూముల రికార్డులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇతరత్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు అందాల్సిన సేవలు అందించడంలో ఎక్కడైనా కూడా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు సత్ఫలితాలు రాని పరిస్థితి ఎక్కడ కనిపించినా కూడా నేరుగా మీ జగన్కే మీ అన్నకే మీ తమ్ముడికే మీ ఇంట్లో మీ బిడ్డకే నేరుగా మీ జగన్కి ఫోన్ కొట్టండి తెలియ 1902కు ఫోన్ కొడితే డైరెక్ట్గా నా కార్యాలయానికి సీఎంఓకే డైరెక్ట్గా ఆ ఫోన్ ల్యాండ్ అవుతుంది పరిష్కారం ఈ స్థాయిలో చూపించే ఒక గొప్ప ఆలోచనతో అడుగులు వేస్తా ఉన్నా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకసారి 1902 నెంబర్కు ఫోన్ కొడితే నేరుగా ఇటువంటి మీరు ప్రయత్నం చేసినా కూడా పరిష్కారం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా నేరుగా నా దృష్టికి రావడం జరుగుతుంది మీరు ఫోన్ చేసిన తర్వాత ఆ సమస్య ఏమిటో మీరు చెప్పండి సమస్య మీరు చెప్పిన తర్వాత మీ అందరికీ కూడా ఒక యూనిక్ నెంబర్ ఒక ఐడి నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిర్యాదు యుఎస్ సర్వీస్ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ ఐడి నానికి కూడా వైఎస్ఆర్ పేరు కూడా పెట్టాం నాన్న పేరు పెట్టాం ఎందుకంటే దానికి కూడా అంత గౌరవం ఇస్తూ మీరు ఫిర్యాదు చేసిన ఆ నెంబర్కు కూడా అంత గౌరవం ఇస్తూ ఆ ఐడి రెఫరెన్స్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది ఆ నెంబర్ మీకు ఇచ్చిన తర్వాత మీ సమస్య నా సమస్యగా భావించి దాన్ని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తాం ఆ ఫైల్ ఆ సమస్య ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఆ ఫైల్ ఆగుంది ఎక్కడ అక్కడ నుంచి ఎక్కడికి పోవాలి దగ్గర నుంచి అన్నీ కూడా నేరుగా సీఎంఓను ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తుంది ప్రతి అడుగులోనూ కూడా మీకు కూడా ఎస్ఎంఎస్ ద్వారా మీకు కూడా ఐవీఆర్ఎస్ ద్వారా మీకు కూడా మీ సమస్య ట్రాక్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది లేదా మీరైనా కూడా మీ సమస్యను ట్రాక్ చేసుకుంటూ చూడొచ్చు మండల కేంద్రం నుంచి
మండల కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ని పెట్టాం జిల్లా కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ని పెట్టాం సచివాలయాలలో అంటే ఈ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లో సెక్రటేరియట్ స్థాయిలో వాళ్ళ దగ్గర కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ ని పెట్టాం సిఎంఓ లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒక ప్రత్యేకంగా పెట్టడం జరిగింది సిఎంఓ చీఫ్ సెక్రటరీ డిజిపి ముగ్గురు కూడా కేంద్రీకృతమై వీటి మీద రివ్యూలు తీసుకుంటూ దీని డ్రైవ్ చేసే కార్యక్రమం బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో సిఎంఓ దగ్గర నుంచి సెక్రటేరియట్లలో ఉన్న సెక్రటరీస్ దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి మండల స్థాయి దాకా కూడా ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ ను అన్ని కూడా ప్రతి చోట కూడా మీ సమస్యను వాళ్ళు మానిటర్ చేస్తూ మీకు మెరుగైన సొల్యూషన్ ఇచ్చేందుకు మీ ముఖంలో చిరునవ్వును చూసేందుకు మీకు మెరుగైన సమస్యకు పరిష్కారం చూపేందుకు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ సొల్యూషన్ ఇచ్చేట్టుగా అడుగులు వేస్తారు మానిటర్ చేస్తూ మీకు సొల్యూషన్ ఇచ్చేట్టుగా వీళ్ళు అడుగులు ముందుకు వేస్తూ మీకు మిమ్మల్ని కూడా రూపులో పెట్టుకుంటూ మీ సమస్య ఎక్కడ ఉందని చెప్పి మీకు కూడా వివరిస్తూ మిమ్మల్ని సమస్య పరిష్కారం అయ్యేదాకా తీసుకొని పోతారు సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఫోన్ చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు ఇవన్నీ కూడా వైఎస్ ఇవన్నీ కూడా జగనన్నకు చెబుదామనే కార్యక్రమంలో భాగస్వామ్ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ వస్తాయి ఇవన్నీ కూడా వీటి అన్నిటి ద్వారా కూడా ప్రజలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ప్రతి అడుగులోనూ కూడా మీకు మంచి జరగాలి అని తపన తాపత్రయంలో ప్రతి అడుగులో కూడా వేస్తా ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఇంకా ఒక మెరుగైన అడుగు కూడా అందులో భాగంగా పడతా ఉంది దీనివల్ల మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం అన్నది ఒక్క నేను ఒక్కనే కాదు ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి కూడా ప్రజలకు అంటే మీకు దగ్గర కావు దగ్గర అవుతూ చేస్తూ ఉన్న కార్యక్రమం అధికారి స్థాయి ఎంత ఎంత పై స్థానంలోకి పోయే కొద్దీ అంత ప్రజలకు ఇంకా ఎక్కువ సేవకుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నా స్థానం నుంచి మొదలు పెడితే ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేను ప్రజలకు ముఖ్యమంత్రిగా చలామణ చేయడం కోసం కాదు ఇక్కడ ఉండేది ప్రజలకు సేవకుడిగా సేవ అందించడం కోసం ఇక్కడ ఉన్నాను అన్నది నా దగ్గర నుంచి మొదలవుతే ప్రతి అధికారి కూడా ఐఏఎస్ల దగ్గర నుంచి మొదలు పెడితే సచివాలయంలో ఉన్న చిన్న అధికారి దగ్గర నుంచి వాలంటీర్ దాకా కూడా మేమందరం కూడా మీ సేవకులం మీకు మంచి చేయడం కోసం మీ ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీకు ఇంకా మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ఇది మీ ప్రభుత్వం అని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోండి ఇందులో భాగస్వాములుగా ఉన్న ప్రతి అధికారికి కూడా నేను మనస్ఫూర్తిగా కూడా చెప్పేది ఒకటే ఇదంతా మనం కలిసికట్టుగా ఒకటే చేస్తా ఉన్న కార్యక్రమం మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వును చూడాలని చేస్తా ఉన్న తాపత్రయంతో చేస్తా ఉన్న అడుగులు ఇది అందరం కలిసికట్టుగా చేస్తూ ఉన్న పని అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి మనం చేస్తూ ఉన్నది ప్రభుత్వ రెప్యుటేషన్ను ఇంకా ప్రజల్లో ఇంకా పెంచేదానికోసం మన ఎఫిషియన్సీని ఇంకా మనం మెరుగులు దిద్దుకునే దానికోసం వేస్తూ ఉన్న అడుగులని చెప్పి ప్రతి అధికారి కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా ప్రతి అధికారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు సంతోషంగా కూడా ప్రజలకు మరింత మంచి జరగాలని చెప్పి దీని ద్వారా
మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిపోయే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ సార్.